దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నవంబర్ 18 శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందనున్నారో, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకి ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారికి నవంబర్ 18 శుక్రవారం రోజున ఎలా ఉంటుంది, అలాగే కుంభరాశి వారి ప్రేమ, ఆరోగ్యం, ఆస్తి, ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించిన వివరాలని ఇప్పుడు చూద్దాం. రేపు మీకు నెట్వర్కింగ్కు ఇది మంచి సమయం. రేపు మీ తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది మరియు మీరు కొత్త సమూహం లేదా క్లబ్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. పనిలో విజయం మీ విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది. శృంగార సంబంధాలని విస్మరించవద్దు. వారికి మీ సంరక్షణ లేదా శ్రద్ధ అవసరం కావచ్చు. ఈ సమయంలో అదృష్టం మరియు ఆకర్షణ మీ మంచి స్నేహితులు, సహకారం లేదా సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. తదనుగుణంగా దిశని మార్చడానికి కఠినమైన మరియు బలవంతపు విధానం ఒక్కటే వ్యూహమని ఉపయోగించండి. విజయాన్ని జరుపుకోవడం మంచిది, కానీ మీ వైఫల్యం నుండి నేర్చుకోవడం చాలా ముఖ్యం. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది, కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి. మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేస్తుంది. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టవలసిన అవసరం లేదు. ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంది. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవడం మంచిదే, కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాల్ని పంచుకోవడం వల్ల మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా పెరగడానికి మరియు మంచి ఫలితాలు కలగడానికి పక్షులకు ఆహారంగా ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.